లిఫ్ట్ అంటే ప్రాబ్లం ఎందుకు ఒకవేళ ఈ హైట్ వలన ఇంతకు ముందు ఏమన్నా కొంచెం తగుతూ ఉంటుందా పైన నాకు నాకు యాక్చువల్లీ ఎత్తుల అంటే భయం కాదు ఇంత ఎత్తుగా ఉండి ఎత్తుల అంటే భయం అన్నాడు ఓ నిజంగానే ఇంత హైట్ లో ఉండి చూస్తే ఏదైనా ఎత్తుగానే అనిపిస్తుంది అసలు ఐ యామ్ లైక్ ఈవెన్ ఇఫ్ యు టేక్ మీ టు ఏ హైయర్ ఫ్లోర్ నేను స్ట్రైట్ చూస్తే బానే ఉంటాను కింద చూస్తే పడిపోతా అవును ఎందుకంటే ఇప్పుడు ఆవిడ్ని 6th ఫ్లోర్ తీసుకెళ్లి మనం నుంచో పెడితే ఆవిడ అక్కడ చూస్తే 7th ఫ్లోర్ అనుకుంటుంది ఇంకో ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంది కొన్ని వీక్నెస్ లు భయాలు ఉంటాయి సో అలా ఈ క్లాస్ట్రోఫోబిక్ అండ్ హైట్ సంథింగ్ బట్ లిఫ్ట్ ది ఏంటంటే నాకు ఈవెన్ వెన్ ఐ యామ్ నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా క్యారవాన్ లో కూర్చోలేను నేను నాకు ఐసీయూలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బెడ్ అలాగే ఉంటుంది చాలా చిన్నగా మన వర్క్ ప్లేస్ అలాగే ఉంది నేను ఏం చేస్తున్నప్పుడు బయటికి వచ్చేసి చెట్టు కింద కూర్చుని బుక్ చదువుకుంటాను ఓకే థ్యాంక్స్ టు ఓటీటీ ఇప్పుడు ఏదో సిరీస్ చూస్తూ ఉంటాను ఓకే బట్ ఐ హ్యావ్ దట్ క్లోజ్డ్ గా ఉండకూడదు అని అంటే ఇప్పుడు లేని వాళ్ళు పేరు చెప్తే నేను కష్టం అదే ఇక్కడ లేని వాళ్ళు అంటున్నాను సో సురేష్ గారు కొంచెం కష్టం కానీ ఇప్పుడు పాడడం అంటే ఓన్లీ సెట్ లోనేనా నో ప్రమోషన్స్ లో నో ఐమ్ ఆస్కింగ్ సీరియస్లీ ఏది యూ సింగ్ ఆ సాంగ్ నేను నా గొంతుతో వాళ్ళు అనవసరంగా చూసే వాళ్ళు ఇది చేద్దామే కదా పాండమిక్ భయపడుతుందో లేదో పాండమిక్ వాళ్ళు భయపడతారో లేదో కరోనా వాళ్ళు భయపడతారో లేదో నేను పాడే మాత్రం ఖచ్చితంగా భయపడతారు సో నేను భయపెట్టాలనుకోవట్లేదు పాడితే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటారు శృతి లయ అనే వాళ్ళు సో టెన్షన్ లేదు యా యా ప్లీజ్ కమ్ ఆన్ ఇప్పటి వరకు మీరు చూసారు ఇంటర్వ్యూ ఇప్పుడు మనం పాటల ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యాం ముందుగా మన ముందుకు వచ్చిన సింగర్ మీరు చెప్తారా లిరిక్స్ ప్రణయ బంధమే కాదు ఫస్ట్ ఏంటది ప్రణయమందమే నువ్వు కలిసిన క్షణము అందమే కలిసి నడిచిన మళ్ళీ క్షణం ఎందుకు వస్తుంది ఇదంతా కట్ అసలు కట్ నాకు లిరిక్స్ ఉంటేనే పాట ఎవరు లిరిక్ రైటర్ ని పిలిపించరా కొంచెం ఐ లవ్ ద లిరిక్స్ ఆఫ్ దిస్ సాంగ్ సో మచ్ బట్ అసలు టైం కుదరలేదు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ప్రమోషన్ టెన్షన్స్ ఎంత ఉందంటే ప్రశాంతంగా వినలేకపోతున్నాను నిజంగా